ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఒకడేమో మస్త్ ఇంటెలిజెంట్ ఉంటాడు మంచి మార్క్స్ తెచ్చుకుంటుంటాడు ఎప్పుడు ఫస్ట్ డే వస్తుంటాడు క్లాస్లో మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకుంటాడు మంచి జాబ్ తెచ్చుకుంటాడు లైఫ్లో తొందరగా సెటిల్ అయిపోయి ఉంటాడు ఆయనకు ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాడు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు ఇంకొక ఫ్రెండ్కేమో మంచి మార్కులే రావు చిన్నప్పటి నుంచి ఎక్కడనో లాస్ట్ ర్యాంకులలో ఉంటుంటాడు మస్త్ యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు అట్లనే గడిచిపోతే మామూలు కాలేజ్లో చదువుకుని ఉంటాడు మామూలు స్కిల్స్ ఉంటాయి మామూలు ఇంటెలిజెన్సే ఉంటుంది ఆయనకేదో మామూలు జాబ్ వస్తది అది చేయబుద్దే కాక వదిలిపెట్టి ఖాళీగా ఉంటుంటాడు ఆయన లవ్వర్ కూడా నేను ఏం చేస్తలేడు ఏం పని చేస్తలేడు అని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయి ఉంటది లవ్ లో ఫెయిల్ అంటడు లైఫ్ లో ఫెయిల్ అంటడు ఒక రోజు ఏం చేస్తాడు అంటే ఒక దగ్గర అప్పు చేసి ఒక రెస్టారెంట్ తెరుస్తాడు అందరూ అంటారు వద్దురా వద్దురా నువ్వు లైఫ్ లో ఏం చేసినా ఫెయిల్ అవుతావు ఇది కూడా వద్దురా వద్దురా అంటే కూడా లేదు నేను చేసి చూపిస్తా అని ఒక రెస్టారెంట్ తెరుస్తాడు అనుకోకుండా అది పెద్ద సక్సెస్ అయితది ఆయనకు వచ్చిన దానికన్నా టెన్ టైమ్స్ ఎక్కువ పైసలు ఈయనకి ఒక కొత్త పిల్లైనా లైఫ్లోకి లోకి వస్తుందా పిల్ల రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది కదా కొత్త మీ లైఫ్ లోకి వచ్చి వాళ్ళు ఇద్దరు మస్తు క్లోజ్ ఉంటారు తర్వాత వాళ్ళకి పెళ్ళి కూడా అవుతుంది మస్తు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు ఆయన కన్నా టెన్ టైమ్స్ హ్యాపీగా ఉంటాడు ఇక్కడికి కథ అయిపోయింది ఎంత మంచి నీతుంది ఉందంటే కథలా అంటే మనం రియల్ లైఫ్ లో కూడా అనుకుంటాం కదా చిన్నప్పటి నుంచి మంచి చదువుతానే చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంట్ ఉంటేనే లైఫ్ లో ఏదో సాధిస్తారు లైఫ్ లో ఏదో అయిపోతుంది అనుకుంటాం కదా ఈయన మంచి చదవలేదు కదా యావరేజే ఉన్నాడు కదా అయితే కూడా లైఫ్ లో కదా ఒక రెస్టారెంట్ పెట్టి బిజినెస్ చేసి ఇంకొకరికన్నా ఇంటెలిజెంట్ ఉన్నాయన కన్నా ర్యాంకర్ కన్నా టెన్ టైమ్స్ ఎక్కువ సంపాదిస్తున్నాడు కదా సో ర్యాంకులు తెచ్చుకోవడము బుక్కులు గంటలు గంటలు చదవడంలోనే స్కిల్ ఉండదు దాంట్లోనే ఇంటెలిజెన్స్ ఉండదు ఏం చేయకుండా ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఉన్నా వాళ్ళ లైఫ్లో ఎన్నో తెలుసుకుంటారో ఎన్నో నేర్చుకుంటారు లాస్ట్కి వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎన్నో ఉంటాయి సో అట్లా గివ్ అప్ ఇవ్వకండి ఎవరిపైన కూడా మీ పైన మీరు కూడా ఎప్పుడు గివ్ అప్ ఇచ్చుకోకండి మీరు ఒకవేళ ఫెయిల్ అవుతున్నాము అనిపిస్తుంటే కూడా అసలు బాధపడాలి అవసరం లేదు ఫెయిల్యూర్ నేర్పించినంత సక్సెస్ నేర్పి లైఫ్ లో ఎంత అర్లీగా ఫెయిల్ అయితే అంత ఎక్కువ తెలుసుకుంటాం తెలుసా ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చినాక ఫెయిల్ అయితే తెలుసుకోని ఏముండదు ఏజ్ అయిపోయి ఉంటది ఇక అప్పుడు తెలుసుకున్నా వేస్ట్ అవుతుంది మీరు ట్వంటీస్ లోనో థర్టీస్ లో ఉన్నప్పుడు తెలుసుకున్నారనుకోండి పెద్దగా ఫెయిల్ అయినారు అనుకోండి లైఫ్ లో పెద్ద సక్సెస్ వస్తుంది సో ఎప్పుడైనా ఫెయిల్యూర్ కి రిజెక్షన్స్ కి బాధపడకండి భయపడకండి ఒక పిల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేసినా జాబ్ లో మీకు రిజెక్షన్ ఎదురైనా అది మీ మంచికే అనుకోండి ఎంత ఎక్కువ రిజెక్షన్స్ వస్తే మనం లైఫ్ లో అంత తెలుసుకుంటాము అంతా ముందు ముందుకు పోతాము మన లైఫ్ లో స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటే మన అదృష్టము పైకి కిందికి అవుతుంటే మన అదృష్టము ఎందుకంటే ఒక కంప్యూటర్ పెడతారు కదా ఐసీయూలో లో బండుకున్నప్పుడు ఆ కంప్యూటర్ లో ఒక గీత వస్తుంది అది పైకి కిందికి పైకి కిందికి ఉంటేనే మనం బతుకున్నట్టు అది స్ట్రేట్ ఉంటే మనం చచ్చిపోయినట్టు లైఫ్ లో కూడా అంతే అప్స్ అండ్ డౌన్స్ లేకపోతే మస్తు బోర్ వస్తుంది చచ్చిపోయిన ఫీలింగ్ వస్తుంది బతుకున్న చచ్చిపోయిన వాళ్ళ లాగానే ఉంటాము ఫేస్ పైన ఒక స్మైల్ ఉండదు మన ఫేస్ పైన ఒక స్మైల్ ఉండాలంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి పైకి కిందికి కావాలి అన్ఎక్స్పెక్టెడ్ ఉంటేనే అన్ప్రెడిక్టబుల్ ఉంటేనే మన లైఫ్ మజా వస్తుంటది సో అట్లా ఉందనుకోండి అస్సలు ఫీల్ కాకండి మీరు యావరేజ్ స్టూడెంట్ అయి ఉండొచ్చు మీరు ఒక యావరేజ్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు లైఫ్ లో అందరు మీ పైన గివ్ అప్ ఇచ్చి ఉండొచ్చు అయితే కూడా మీరు ఏం బాధపడకండి ఎవరో అప్ ఇస్తేంది మీరు ఇయనంత వరకు మీరు ఓడిపోనట్టే ఎప్పుడైతే మీరు గివ్ అప్ ఇస్తారో ఆ రోజు మీరు ఓడిపోతారు మీ పైన మీరు నమ్మకంతోనే ఉండండి మీరు కాన్ఫిడెంట్ ఉండండి అప్పుడు తెలియకుండానే ఏదో ఒక రోజు మీ లైఫ్ మారుతుంది వెయిట్ చేయాలి పేషెన్స్ తో ఉండాలి అల్టిమేట్ గా లైఫ్ మారేంత వరకు మనం ఓపికతో ఉందాం అనుకోండి అప్పుడు నిజంగా లైఫ్ మారుతుంది అప్పుడు అనిపిస్తుంది పాత రోజులు గుర్తు తెచ్చుకుంటే పాత కష్టాలు గుర్తు తెచ్చుకుంటే అరే అప్పుడు లైఫ్ అట్లుండేనా ఈ రోజు ఏంది ఇట్లా మారిపోయింది అందరు నన్ను వేస్ట్ 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 అన్నారు కానీ ఇప్పుడు నేను గ్రేట్ అయినా అందరు నన్ను హేట్ చేసిన ఒక రోజు కానీ ఇప్పుడు అందరు నన్ను లవ్ చేస్తున్నారు అని మన లైఫ్ మనకు మంచిగా అనిపిస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేయాలి ఆ డే కోసం వెయిట్ చేయాలి ఒక రోజు మంచి లేదనో మన టైం నడుస్తలేదనో గివ్ అప్ ఇవ్వకండి లాస్ట్ మినిట్ వరకు పోరాడుతూనే ఉండాలి ఎన్నో త్యాగాలు చేయాలి ఎంతో కష్టపడాలి అప్పుడే మన లైఫ్ మనం అనుకున్నట్టు మారుతుంది ఆ రోజు వచ్చిందనుకోండి అంతకన్నా పెద్ద రిలీఫ్ ఏముండదు వద్దన్నా నవ్వొస్తుంది ఎవరు జోక్ వేసినా వేయకపోయినా మన ఫేస్ పైన ఒక స్మైల్ ఉంటుంది అట్లా బతకనికే ట్రై చేద్దాము సో అంటారు కదా ఇంగ్లీష్లో కూడా ఒక కొటేషన్ ఉంటుంది కదా ఏ వూల్ఫ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది హిల్ ఇస్ నాట్ యాజ్ హంగ్రీ యాజ్ ఏ వూల్ఫ్ క్లైంబింగ్ ది హిల్ అంటే ఒక వూల్ఫ్ ఫాక్స్ లాగా ఉంటుంది కదా ఆ వూల్ఫ్ హిల్ పైన ఉంటుంది కదా అది ఎక్కే వూల్ఫ్ అంతా హంగ్రీ ఉండదు అంటే దాంట్లో ఇంత ఫైర్ ఉండదు ఆల్రెడీ మనం లైఫ్లో సెటిల్ అయినామనుకోండి మనం టాప్ ఆఫ్ ది హిల్ పైన నిలబడి హాయిగా దర్జాగా చూస్తున్నాం అనుకోండి దాని కళ్ళల్లో అంత ఫైర్ ఉండదు దాని కళ్ళల్లో సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు కానీ ఏదైతే ఎక్కుతుందో కష్టపడి ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటే పైకి పోతుందో దాని కళ్ళల్లో ఒక ఫైర్ ఉంటుంది అది లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అందరికీ ప్రూవ్ చేసుకోవాలన్న కసి కనిపిస్తుంటది దాని లైఫ్లో సో మనం కూడా సక్సెస్ అయిన వాళ్ళని చూసి బాధపడాల్సిన అవసరం లేదు మనం ఫెయిల్యూర్లు ఉంటే కూడా ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ పోతుంటే కూడా అస్సలు భయపడొద్దు అస్సలు బాధపడొద్దు ఎందుకంటే మన కళ్ళల్లో ఒక ఫైర్ ఉంటుంది లైఫ్లో ఏదో ఒక రోజు అక్కడికి చేరుకోవాలి మనం మస్తు హంగ్రీ ఉంటాం ఆకలితో ఉన్న పుల్లే కదా ఫాస్ట్ ఉరుకుతుంది వేటాడి చంపి దాని ఆకలి అది తీర్చుకుంటుంది సో ఆకలితో ఉన్న ఫెయిల్యూర్స్తో ఉన్న అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు మనం ఎంత ఎక్కువ హంగ్రీ ఉంటే ఎంత ఎక్కువ ఆకలి మీద ఉంటే అంత ఎక్కువ సక్సెస్ వస్తుంది మనకు సో మనం ఆ ఫైర్ని మెయింటైన్ చేస్తూనే ఉందాం కాన్ఫిడెంటే ఉందాము ఎప్పుడు కూడా గివ్ అప్యకండి సొసైటీ అంతా మీ పైన గివ్ అప్ ఇచ్చినా మీరైతే అప్ ఇవ్వకండి మీరు లైఫ్లో ఏమనుకుంటే అది సాధిస్తారు సో అట్లా సాధించాలంటే కొంచెం టైం పడుతుంది మీకు మీరు కొంచెం టైం ఇచ్చుకోండి అంతేగాని ఊరికే బాధపడుతూ ఉండకండి నవ్వుకుంటూ ఉండండి ఎప్పుడు సెటిల్ అయినా లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఒక రిలీఫ్ వస్తుంది దాని గురించి అన్నా మనం వెయిట్ చేయాలి ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది సక్సెస్ రాకుండా ఏం చచ్చిపోము సో ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతూ ఉన్నా కాన్ఫిడెంట్ ఉన్నాడు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడు సో అక్కడ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేద్దాం పైన ఒక స్మైల్ ఉండేటట్టు చూసుకుందాం ఎంత యావరేజ్ క్యాండిడేట్ అయినా బ్రిలియంట్ క్యాండిడేట్ గానికే కొంచెం టైం పడుతుంది లైఫ్ ఏదో ఒక రోజు మారుతుంది సో నేను యావరేజ్ క్యాండిడేట్ ని నేను యావరేజ్ స్టూడెంట్ ని అని ఎప్పుడు కూడా ఫీల్ కాకండి మనం బాగా యావరేజ్ ఉన్నా లైఫ్ లో ఏదో ఒక రోజు మెరిట్ అవుతాము ఆ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు చూపించు అబ్దుల్ కలామే చెప్పిండు కదా ఐ లైక్ బ్యాక్ బెంచర్స్ బ్యాక్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు అంటే మా సిస్టమ్ నాకు అని చెప్పిండు కదా సో బ్యాక్ బెంచ్ లో కూర్చునే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఫ్రంట్ సీట్ లోకి వస్తారు సో పెద్ద పెద్ద చైర్మన్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్లు లైన్ వాళ్ళు చాలా మంది బ్యాక్ బెంచర్స్ ఉంటారు సో మీరు ఒక బ్యాక్ బెంచర్ అయినా అస్సలు ఫీల్ కాకండి ఏదో ఒక రోజు మీ లైఫ్ మారుతుంది మీ పేరెంట్స్ మీ పైన గివ్ అప్ ఇచ్చినా మీ బంధువులు మీ పైన గివ్ అప్ ఇచ్చినా మీ ఫ్రెండ్స్ మీ పైన గివప్ ఇచ్చినా మీరైతే గివప్ ఇవ్వకండి మీరు ట్రై చేస్తూనే ఉండండి లాస్ట్ వరకు ట్రై చేసినోడు ఎప్పుడు కూడా ఓడిపోడు మీరు అస్సలు అప్ ఇవ్వకండి కాన్ఫిడెంటే ఉండండి సో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా మీరు మాత్రం ఆగిపోకండి ముందుకు పోతూనే ఉండండి అప్పుడే లైఫ్ మజా వస్తుంది అప్పుడే లైఫ్ మనం అనుకున్నట్టు మారుతుంది దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ మై నేమీ వంశీ కృష్ణారెడ్డి అల్ కమ్ విత్ అదర్ స్టోరీ వెరీ సూన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్